సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని బీహెచ్ఎల్ మాక్ సొసైటీలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చేశారు. దీంతో కాలనీ వాసులు ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతదేశ జాతి పిత శాంతి దూత అయినటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరి దేశానికే కాదు ప్రపంచానికి శాంతిని దారి చూపినటువంటి జాతి పిత, మరి ఇక్కడ కాలనీలో పెట్టుకుంటే బాగుంటుంది ఎంట్రెన్స్లో. రేపు భావి భారత పౌరులకు శాంతి యొక్క సందేశాన్ని ఏ రకంగా అయితే గాంధీ మనకు శాంతి మార్గం చూపించిందో ఆ మార్గంలో నడవడానికి ఎన్నో ఆస్కారాలు చెప్పి చూపడానికి ఉండే, మరి అలాంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది దుండగుల లేకపోతే అసాంఘిక శక్తుల లేకపోతే ఇంకెవరా మరి ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసినటువంటి విగ్రహాన్ని నిజంగా కూడా మాకు భారత పౌరులుగా అదేవిధంగా శాంతి దూతలుగా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఈ యొక్క విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిరో పోలీస్ శాఖ కానీ ఇతర అధికారులు కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వారిని పట్టుకొని మరి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఇలాంటి చర్యల్ని, ఎందుకంటే ఈరోజు ప్రపంచమే అక్టోబర్ 2 గాంధీజీ పుట్టినరోజును ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించడం, నాన్ వైలెన్స్ డే, వరల్డ్ నాన్ వైలెన్స్ డేగా ఈరోజు గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకోవడం, ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు గాంధీ గారి జన్మదినాలు జరుపుకోవడం, ఎన్నో యూనివర్సిటీలలో ఎన్నో సందర్భాలలో గాంధీ గురించి చెప్పడం మరి జరుగుతుంది. మరి అలాంటి మహానుభావుల్ని ఈరోజు ఈ రకంగా ధ్వంసం చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి అయితే గాంధీ విగ్రహం ఎట్లా జరిగిందో మాకే తెలియదు. ఒక నైట్లో అయింది తెల్లారి చూసేవరకు. ఆ రోజు 26 నైట్ అయింది మార్నింగ్ చూసేవరకు. مجسمے کو جو توڑا گیا ہے توڑ کر پیچھے پھینک دیا گیا ہے یہ بہت سخت ہم اس کی مخالفت کرتے ہیں اور جو بھی یہ کام کیا ہے اور اس کو سخت سے سخت سزا دینے کو میں حکومت سے اور ہمارے پولیس والوں سے بھی میں ریکویسٹ کرتا ہوں کہ یہاں کے گنڈے کرے یہاں کے لوگ کرے یا کون کرے کوئی بھی کرے انکوائری کر کر کے اس کو جو ہے نا بہت ہی سخت انکوائری کر کے سخت سے سخت سزا دینے کی میں